Hi, hello, namaste, good morning, good afternoon and good evening, my dear mamas and mommies. Tellarindo, ee mama ane karyakramaniki swagatam. Yes, su swagatam. So, ee roju date cheppali kada. Date 24 August Guruvaram. Repu Shukravaram. Andariki Shravana Shukravara శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అడ్వాన్స్గా. అండ్ అలాగే నిన్న చక్కగా చంద్రయాన్ సక్సెస్ఫుల్గా అయిపోయింది. ప్రపంచంలోనే ఇండియా అంటే ఇదిరా అని చెప్పేసి చూపించగలిగాం. అండ్ అలాగే ఈరోజు 140 కోట్ల హృదయాలను గెలుచుకున్నాడు వాడు చిన్నోడు. భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద్ చెస్ ప్రపంచ కప్లో రన్నర్అప్గా నిలిచారు. ప్రపంచ కప్లో ఫైనల్ మ్యాచ్ వరకు వచ్చినటువంటి ప్రజ్ఞానంద్ నెట్టింట ప్రశంసలు వెలువెత్తుతున్నాయి. 18 ఏళ్ల వయసులోనే వరల్డ్ నెంబర్ 1 ఆటగాడు. కర్ల్సన్కి చెమటలు పట్టించాడు. ఆటలో ఓడినా కూడా 140 కోట్ల మంది హృదయాలను గెలిచాడు అని చెప్పేసి ట్వీట్ చేస్తున్నారు. ఎప్పటికైనా ప్రజ్ఞానంద్ చెస్ ఛాంపియన్ అవుతారని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారనమాట. 18 ఏళ్ల వయసులోనే అలా చేసిండంటే వాడికి ఎంత ఫ్యూచర్ ఉంది ప్రజ్ఞాకి. కంగ్రాచ్యులేషన్స్. నువ్వేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒక్కసారి ఓడిపోతే మళ్ళీ గెలుస్తామనే ధీమా మనకు కావాలి. ఓటమి గెలుపుకు బాట. చంద్రయాన్ 2 ఫెయిల్ అయిపోయింది. చంద్రయాన్ 3 సక్సెస్ కాలే. చాలామంది కూడా అలానే అనుకుంటారు. లైఫ్లో ఎక్కడో దగ్గర చిన్నగా ఏదైనా పొరపాటు జరిగితే అరే ఎట్లా ఇది అని చెప్పేసి అక్కడే ఆగిపోతుంటారు, బాధపడిపోతుంటారు, మదన పడిపోతూ ఉంటారు. నెక్స్ట్ ఫెయిల్ అయిపోయినాం అంటే ఒక మంచి పాఠం నేర్చుకున్నాం అని చెప్పేసి దాని మీనింగ్ అనమాట. ఇవన్నీ కూడా చాలా చెప్పుకోవచ్చు. చాలా కబుర్లు ఉన్నాయి ఈరోజు. అండ్ అలాగే పూర్ణ గారు గుడ్ మార్నింగ్ మహేష్ అని చెప్పేసి అన్నారు. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ పూర్ణ గారు. అండ్ తల్లా రవీందర్ మామ వెరీ గుడ్ మార్నింగ్. అండ్ చాలామంది ఇప్పుడిప్పుడే ట్యూన్ అవుతున్నారు. సో ట్యూన్ అయిన వాళ్ళందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఓకే, ఇంకా చాలా కబుర్లు మనం మాట్లాడుకోవాలి. ఈరోజు మీరు కోరినటువంటి ఎన్ని పాటలైనా కూడా నేను ప్లే చేయడానికి రెడీగా ఉన్నాను. సో మామ నాకు ఆ పాట కావాలి, ఈ పాట కావాలి, ఎవరికి డెడికేట్ చేయాలనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు, ఇవన్నీ కూడా చెప్పే ప్రయత్నం చేయండి. ఇక హైదరాబాద్ వాతావరణం మాత్రం చాలా అంటే చాలా సూపర్బ్గా ఉంది. ఓకే, అంటే వర్షాలు పెద్దగా ఏం కొట్టట్లేదు కాబట్టి చిన్న సఫకేషన్ ఎక్కడో స్టార్ట్ అయిపోయింది. దాంతో అందరికీ ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది. డాక్టర్సే సజెస్ట్ చేస్తున్నారు ఐస్ క్రీమ్ తినండి అని. మా పక్కనే ఒక డెంటిస్ట్ ఉంటుంది మేడం, డాక్టర్ అంజలి. మొన్న వెళ్ళాను. వెళ్ళిన తర్వాత హాయ్ మేయం అన్నాను. హలో మహేష్, నా పేరు మహేష్ అని చెప్పాను. అందుకోసమే మహేష్ అని పిలిచాను. లేదంటే నీ పేరు ఆల్రెడీ తెలుసా అని పెద్ద క్వశ్చన్స్ మీకు. మేడం, జనరల్గా చాలామంది మెడికల్ షాప్ ఉన్నవాళ్ళు మీ పక్కన వచ్చేసి మేడం మీరు మెడిసిన్స్ రాయండి అది ఇది అని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా. నేనన్నాను, మేడం మీరు ఎవరికైతే పళ్ళు బీక్తారో దయచేసి ఐస్ క్రీమ్ రాయండి. మా దగ్గర నట్స్ లేనటువంటి ఐస్ క్రీమ్స్ చాలా ఉన్నాయి మేడం. ఓకే, ఇప్పుడు వెనిలా ఉంది, అందులో నట్స్ ఉండవు, చక్కగా తినొచ్చు. బటర్ స్కాచ్ ఉంది, అందులో నట్స్ ఉండవు, తినొచ్చు. అటువంటి ఐస్ క్రీమ్స్ చాలా ఉన్నాయి మేడం, రాయండి అంటే ఫస్ట్ మీరు నాకు ఐస్ క్రీమ్ తినిపించండి అది. మరి మందుల కంపెనీ వాళ్ళు మేడం మందులు రాయండి అంటే మరి మందులు కూడా తినాలని అడగాలి కదా మేడం. ఈ డెంటిస్ట్ల దగ్గర వచ్చినటువంటి ప్రాబ్లం ఇది. ఓకే, అసలు మనమే పోకూడదు అక్కడికి. ఓకే, ఇంకా చాలా కబుర్లు మనం మాట్లాడుకుందాం. మరి కాసేపట్లో ఒక జబర్దస్త్ ఫన్నీ క్వశ్చన్ తోటి మామ మీ దగ్గరకు వచ్చేస్తాడు. ఇప్పుడు నేను ప్లే చేసే పాట మీరు కనుక గెస్ చేశారనుకోండి, నాకు తెలిసి మీకు ధనలాభం కలుగుతుంది, మీరు అనుకున్న పనులన్నీ నిజమవుతాయి, సుఖ సంతోషాలతో ఉంటారు, మీరు ఏదైతే కోరికలు కోరుకుంటున్నారో ఆ కోరికలన్నీ కూడా నిజమైపోతాయి, మీరు పట్టిందల్లా బంగారం అయిపోద్ది. కానీ నేను ఏ పాట వేస్తున్నా అన్నది మీకు తెలవాలి కదా. గెస్ చేయండి చూద్దాం, నేను ఏ పాట అంటే ఈరోజుకున్నటువంటి స్పెషాలిటీ ఏంటి, నేను ఏ పాట ప్లే చేయబోతున్నాను. మీరు గనక గెస్ చేస్తే మీరు ఇప్పుడు చాలామంది మిగతాది డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నారు. మీరు ఇండియాకి వచ్చిన తర్వాత లేదంటే హైదరాబాద్ వచ్చిన తర్వాత మావ నేను ఆ రోజు పాట గెస్ చేశాను,
మీరు దానికి ఏదో ట్రీట్ అన్నారు అంటే డెఫినెట్గా ఇక్కడ అబ్సల్యూట్ బార్బిక్యునేషన్ అని ఒకటి ఉంది. ఏమన్నా ఉందా అసలు? హాయిగా మీరు అటు సైడ్ కూర్చోవచ్చు, నేను మీ ఎదురుగా కూర్చోవచ్చు. మన ఇద్దరి మధ్య ఒక కుంపటి, ఆ కుంపటిలో అన్ని కబాబ్స్ అవి ఇవి కాలుస్తూ ఉంటారు. కుంపటి నుండి కొంచెం వేడి అలా వస్తూ ఉంటుందన్నమాట. ఓకే, సో ఆ వేడిలో మనం హాయిగా నవ్వుకుంటూ ఆ కబాబ్స్ తినుకుంటూ పక్కనే మనకు రకరకాల జ్యూసెస్ అవి ఇవి ఇస్తారు, కాంప్లిమెంటరీ జ్యూసెస్, అవి తాక్కుంటూ చాలా బాగా సెలబ్రేట్ చేసుకోవచ్చు. కానీ నేను ఇప్పుడు ఏ పాట వేయబోతున్నాను? పర్వాలేదు, గెస్ చేయండి. ఏమండి, మీరు కనుక గెస్ చేశారనుకోండి మీ మనసు పాటల వైపు వెళుతుంది. పాటల వైపు వెళుతుంది అంటే కనీసం ఒక 1 మినిట్ అయినా మీరు మీ మనస్సుని ఆ పాటల పూదోటల వైపు మళ్ళించవచ్చు. టెన్షన్ పడకుండా కూల్గా హాయిగా ఒక పాట. ఆ పాట ఎమ్ముతో స్టార్ట్ అవుద్ది. ఎస్, ఆ పాట ఎమ్ముతో స్టార్ట్ అవుద్ది. అలాగే ఆ హీరో పేరు కూడా ఎమ్ముతోనే స్టార్ట్ అవుద్ది. కమాన్ కమాన్ కమాన్, గెస్ గెస్ గెస్, స్టిల్ యూ హ్యావ్ 1 మినిట్ టైమ్ టు రీచ్ మీ. పుష్ప సాంగ్? నా 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 నా, నాట్ ఎట్ ఆల్. ఓకే, అండ్ అల్లు అర్జున్ సాంగ్ అని చెప్పేసి, అల్లు అర్జున్ కాదు, మహేష్ బాబు సాంగ్. ఈ సాంగ్ ఎమ్ముతో స్టార్ట్ అవుతుందని. నా పేరేంటి కదా, నా పేరు మామా మహేష్ కదా. మరి మామా మహేష్ మీద ఏదైనా పాట ఉందా? ఎస్. సో మీరు అనుకున్న పనులన్నీ నిజం కావాలి, మీ కోరికలన్నీ నిజం కావాలి. నాకు తెలిసి మంచి కోరికలే కోరుకుంటారు మీరు. దయచేసి వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా అది ఇది వద్దు. అత్తల గురించి మీరేమైనా కోరికలు కోరుకుంటే అవి చెల్లబడవు. ఓకే, సో మీరు అనుకునే అన్ని నిజం కావాలి. చలో పాట ప్లే చేయండమ్మా తొందరగా. యాసలు వేరైనా, భాష ఒక్కటే, దేశాలు వేరైనా, రేడియో ఒక్కటే. మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. ఎస్, ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు మామా పైన. అండ్ కంగ్రాచ్యులేషన్స్ ఇండియా ఇండియా ఇండియా. అండ్ ఎక్కడ చూసినా కూడా మన పేరే ప్రజ్ఞాతో, మన పేరే చంద్రయాన్లో, మన పేరే అన్ని కంపెనీల సీఈఓలు, మన పేరే మన మన వాళ్ళే అందరు కూడా. ఎంత గొప్పగా అనిపిస్తుంది భారతదేశం గురించి. అయినా ఎప్పుడు భారతదేశం గొప్పదండి. నిన్న నా ఫ్రెండ్ గారు కాల్ చేశారు, కాల్ చేసి హాయ్ మహేష్ అంటే నేను హలో అన్నాను. అన్న తర్వాత చంద్రయాన్3 సక్సెస్ అయింది అనే విషయం తెలిసిన తర్వాత నువ్వు ఎలా ఫీల్ అయ్యావు, ఆ క్షణాలు ఎలా అనిపించాయి అనగానే నేను స్తబ్దత అయిపోయాను. ఒక్కొక్క క్షణం చంద్రయాన్3 అనేది ఏదో మనకేదో మన దేశానికి ఏదో ఉపయోగపడుతుంది అని కాదు, అది ప్రపంచ మానవాళి సంక్షేమం కోసం ఉపయోగపడుతుంది అన్నమాట. దానివల్ల ఎన్నో చెప్తున్నాను కదా, ఎన్నో అడ్వాంటేజెస్ అవన్నీ కూడా ఉన్నాయి. అది ప్రపంచం వాళ్ళందరి బెనిఫిట్స్ కోసం, మిత్రదేశం శత్రుదేశం అని ఏం లేదు, అందరి దేశాలకు ఉపయోగపడే ఒక మంచి పని, 10 మందికి ఉపయోగపడే ఒక మంచి పని చేయాలి అంటుంటారు పెద్దవాళ్ళు. అయితే నేను అడిగాను, మరి మీ సంగతి ఏంట్రా అని చెప్పేసి అన్నాను. నేను ఏడ్చేశాను, మావ అంటే ఎక్కడో అమెరికాలో ఉంటాడు వాడు, కాల్ చేసి మావ ఆ క్షణాలు, ఆ అద్భుతమైన క్షణాలు నేను మర్చిపోలేకపోతున్నాను మావ అని చెప్పేసి అనగానే ఎంత గొప్ప అనుకున్నాను. ఎవరో సడన్గా కాల్ చేసి పెట్టేసి
ఇంత గొప్పతనం గురించి మాట్లాడుతుంటే ఫోన్ చేసి ఇట్లా ఇటువంటి వాళ్ళతోటే ప్రాబ్లం. మిస్డ్ కాల్ ఇవ్వద్దు సార్, నేను మళ్ళీ చేయలేను కదండి. మీరు మిస్డ్ కాల్ ఇస్తే నేను ఎట్లా చేస్తాను సార్? ఫ్యాషన్ అయిపోయింది. రండి. మన చలనచిత్ర పరిశ్రమలో చాలా అవార్డ్స్ వచ్చేసాయి. ఈరోజు సాయంత్రం 4:00 ప్రకటించారనమాట. 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో టాలీవుడ్ అవార్డుల పంట పండింది. తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటైనటువంటి RRRకి 6 అవార్డులు వచ్చాయి. చూసారా, 6 అంటే 6 వచ్చాయి. రాజమౌళి గారు 10 పెడితే 10 వచ్చేటిగా. ఎంత పొరపాటు చేశారు సార్! 10 అని పెడితే అయిపోగా సార్? 6 అవార్డులు వచ్చేసాయి. జ్యూరీకి RRకు వరుసగా అవార్డులు ప్రకటిస్తుంటే జాతీయ మీడియా ఆశ్చర్యపోయింది. స్పెల్ బౌండెడ్. జాతీయ మీడియా అంతా ఆశ్చర్యపోయింది. అయ్యా మొత్తం సార్, ఆర్ యూ ష్యూర్? అండ్ ఆర్ యూ ఆల్ ఓకే గాయ్స్? అయ్యా, ఇంకా మనవి కూడా వస్తున్నాయి, హాలీవుడ్ కూడా వస్తున్నాయి, అండ్ బాలీవుడ్ కూడా వస్తున్నాయి. ఆగండి రా, ఫస్ట్ ఇవి చదవని అని చెప్పేసాను. కానీ అమ్మాయ్యా ఉన్నాయా, అయితే వాళ్ళవి కూడా ఉన్నాయా అని చెప్పేసి అప్పుడు మీడియా వాళ్ళు ఊపిరి పీల్చుకున్నారట. ఆగండి ఆశ్చర్యం వద్దు, లిస్ట్లో ఇతర సినిమాలు కూడా ఉన్నాయని చెప్పేసి చెప్పాల్సి వచ్చిందనమాట. ఇక కొండపాలెం, ఉప్పెన, పుష్ప మూవీ అవార్డులు పొంది తెలుగు ఖ్యాతిని చాటాయి. వరుసగా వస్తుంటే నాకు కూడా ఇటువంటి జరిగింది, చిన్నప్పుడు చెప్తాను నేను. ఉత్తమ తెలుగు సినిమా ఉప్పెన, ఉత్తమ నటుడు అల్లు అర్జున్ పుష్ప, ఉత్తమ నటి ఆలియా భట్ కృతి హాసన్, బెస్ట్ స్టంట్ కొరియోగ్రఫర్ కింగ్ సొలమాన్, బెస్ట్ కొరియోగ్రఫర్ ప్రేమ్ రక్షిత్ RRR, బెస్ట్ స్టంట్ కొరియోగ్రఫర్ కింగ్ సొలమాన్ RRR, ఉత్తమ లిరిసిస్ట్ చంద్రబోస్ కొండపాలెం, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ పుష్ప, బెస్ట్ తెలుగు ఫిలిం క్రిటిక్ పురుషోత్తమాచార్యులు, బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ రాకెట్రీ, వావ్, ద మోస్ట్ హ్యాండ్సమ్ గాయ్ ఇన్ టాలీవుడ్ మామా మహేష్, అండ్ ద బ్యూటిఫుల్ సపోర్టివ్ యాక్టర్ ఫర్ మామా మహేష్. గిన్నె అవార్డులు వస్తే ఎంత ఆనందం, ఎంత సంతోషం. బాబాయ్, మనం ఈ అవార్డులతోటే మనసు పులకరించిపోతుంది. పాట వేసేసుకుందాం. పాట తర్వాత జబర్దస్త్ క్వశ్చన్ మీకోసం రెడీ చేసేసాను. ఎంజాయ్. యాసలు వేరైనా, భాష ఒక్కటే, దేశాలు వేరైనా, రేడియో ఒక్కటే. మీరు వింటున్నారు తెలుగు NRI రేడియో. ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. ఎస్, ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. తెలుగు NRI రేడియోలో బోల్డ్ అన్ని కబుర్లు తీసుకొని వచ్చాను. బోల్డ్ అన్ని మ్యాటర్స్ ఉన్నాయి ఈరోజు మనం చెప్పుకోవడానికి. అండ్ దీంతో పాటే, అంటే ఈ విషయం చెప్తే మహేష్ మామ, ఏంది మామ నాకు అసలు అర్థం కాదు. ఇప్పుడు ఇంత మంచి సంతోష సమయంలో ఇదెందుకు చెప్పావని మీరు అనుకుంటారు. కానీ అన్నీ సంతోషం అయితే ఎట్లా? మధ్య మధ్యలో మాల మసాలాగా అమ్మమ్మ, మాల మసాలు కావాలి కదా. కొందరుంటారనమాట, రామేశ్వరం పోయినా శనేశ్వరం పోలేదన్నట్టు. వీడంత దరిద్రుడు ఈ ప్రపంచంలో ఇంకొకడు ఉన్నాడనమాట. సో ఇప్పుడు నేను వారి గురించి చెప్తున్నా అనమాట. ఇది బరేలీ ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి ఒక వాస్తవ గాథ. ఉత్తరప్రదేశ్లో ఓ జంట మధ్య ఫేస్బుక్లో స్నేహం చిగురించింది. అది ప్రేమగా మారింది. ఇద్దరూ కలవాలనుకున్నారు. ఒక హోటల్లో కలుసుకుందామనుకున్న ఆ జంట ఒకరికొకరు ఎదురవ్వగానే అవక్కయ్యారు. అసలు విషయం ఏంటంటే వారిద్దరూ దంపతులు.
యూపీలోని బరేలీకి చెందినటువంటి వీరు కొద్ది రోజులుగా ఒకరింటే ఒకరికి పడటం లేదు. దీంతో ఇద్దరు ఫేస్బుక్లో తమ మనసుకు తగ్గ వారిని చూసుకోవాలని పేర్లు మార్చుకొని ప్రొఫైల్ చిత్రంగా బాలీవుడ్ నటుల ఫోటోలు పెట్టి ఫేక్ అకౌంట్లు తెచ్చారు. అదృష్టం అడ్డం తిరిగి వాళ్ళిద్దరే ఫేస్బుక్లో స్నేహితులుగా మారారు. తీరా ఆ విషయం తెలిసి గొడవ దిగడంతో పోలీసులు కౌన్సిల్ ఇలా పేరు లేవు మొత్తానికి అయితే బరేలీ ఉంది. ఓకే, అయితే ఫస్ట్ ఊకే 24 గంటలు గొడవ పెట్టుకుంటుంది. అసలు కనీసం భార్య అన్నప్పుడు మంచిగా మాట్లాడవచ్చు కదా, ప్రతీది గొడవ 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 గొడవ, అంత నెగిటివ్ థాట్స్. ఆయన అసలు వీడు పట్టించుకోవట్లేదు నన్ను, ఏం చేయాలి, ఎప్పుడో మార్నింగ్ వెళ్ళిపోతాడు, మళ్ళీ ఈవినింగ్ వస్తాడు, మధ్యాహ్నం అన్నం తిన్నావా అని అడిగాడు. నిన్న చంద్రయాన్ లాంచ్ అయింది, చంద్రుడి కంటే నువ్వే అందంగా ఉన్నావు అని చెప్పేసి ఒక్క మాట మాట్లాడాడు అని చెప్పేసి ఆమె కూడా సరే ఓ ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేసింది. చేసిన తర్వాత ఇద్దరు ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేశారు. అక్కడ నుండి ఆమె మెల్లగా హాయ్ అని మెసేజ్ పెట్టింది. వీడు అమ్మయ్యా ఇదేదో నేను ఎప్పుడో చేయాల్సిందే, హలో. అక్కడ నుండి ఏఎస్ఎల్ అని వచ్చింది. ఏఎస్ఎల్ అంటే ఏంటి అసలు, ఏఎస్ఎల్ వాట్ ద మీనింగ్ ఆఫ్ ఏఎస్ఎల్, ఒక నిమిషం ఉండు అని గూగుల్లో సెర్చ్ చేస్తే ఓ ఏజ్ సెక్స్ లొకేషనా, వీడి ఏజ్ వీడు మేలా ఫిమేలా లొకేషన్ అని చెప్పుకున్నారు. అవతల సైడ్ కూడా రిప్లై వచ్చింది మంచిగా, ఇద్దరు కలిసి మీ హాబీస్ ఏంటి, మీరు ఏం చేస్తుంటారు. ఓకే, ఇంకా నాకు తెలియదు యాక్చువల్గా ఎలా మాట్లాడుకుంటారో అందుకోసం. సో మొత్తానికైతే ప్రేమ చిగురించింది. ఇక ఈమె ఆమె రూమ్లోకి ఆమె పోతుంది, వీడి రూమ్లోకి వీడు పోతుంది. ఇంకా నయ్యా వీళ్ళు ఫోన్లో మాట్లాడుకోలేదు. సరే ఒకరోజు కలుసుకుందాం అనుకున్నారు. నువ్వు వైట్ డ్రెస్ వేసుకుంటావు, నేను లావెండర్ కలర్ శారీ కట్టుకుంటాను. ఓ లావెండర్ కలర్, యునో దట్స్ ఐ లైక్ దట్ కలర్ వెరీ మచ్. ఐ ఆల్సో ట్రై టు కమ్ ఇన్ అ లావెండర్ డ్రెస్. ఓకే, ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారు. ఇద్దరు కలిసి చక్కగా హోటల్కి, ఐఎమ్ రీచ్ టు హోటల్ అని ఆమె పెట్టంగానే యా ఐమ్ జస్ట్ కమింగ్, ఐఎమ్ గెటింగ్ ఇన్ సైడ్ అని చెప్పేసి మనోడు పెట్టి ఒకసారి ఒసే ఇక్కడ ఏం చేస్తున్నావే, అంటే నువ్వేం చేస్తున్నావురా. బుద్ధి ఉందా నీకు, నువ్వు ఎవడో ఫేస్బుక్లో ఫ్రెండ్ అయితే నువ్వు వాడికి ఎట్లా రిక్వెస్ట్ పెడతావు, నువ్వేం చేస్తావు అంటే నీకు బుద్ధి ఉందా, నువ్వు వేరే అమ్మాయితో ఎలా చాట్ చేస్తున్నావు. ఇద్దరు ఆ హోటల్లో పెద్ద గొడవ, ప్లేట్లు చైర్లతో కొట్టుకున్నారట. కొట్టుకున్న తర్వాత హోటల్ ఓనర్ ఆఫీ పోలీసు వాళ్ళకి కాల్ చేసేసారు, ఇట్లా భార్యాభర్తలు కొట్టుకుంటున్నారంటే భార్యాభర్తలు ఉన్నప్పుడు కొట్టుకోక వాళ్ళు కోలాటం ఆడుకుంటారా అండి, నాకు అర్థం కాదు, పెట్టేయండి ఫోన్ పెట్టేయండి. అలాగే లేదు సార్ ఇక్కడ ప్రాణాలు పోయేటట్టున్నాయి సార్, ప్రాణాలు పోయినా మంచిదే కానీ సార్ నా హోటల్ అంతా ఖరాబ్ అవుతుంది రండి సార్ తొందరగా. పోలీసు వాళ్ళు వచ్చేసారు, మొత్తానికి అయితే కౌన్సిలింగ్ ఇస్తున్నారు ఇద్దరికి, భార్యాభర్తలు ఇద్దరికి. అటువంటివి జరుగుతుంటాయి, కబాబ్ మీ హడ్డీ పోల్తాయి. ఏమా యాదగిరి ఎట్లున్నావు? నేను మంచి కూడా యాదగిరి. స్కైప్ అది కొంచెం అప్డేట్ ఏదో అడుగుతుంది, అప్డేట్ అడిగితే మళ్ళీ పాత వర్షన్ ఏదో వస్తుంది, మళ్ళీ కొత్త చేసాము, కొత్త చేసిన తర్వాత ఇప్పుడు ఇవన్నీ అప్డేట్స్ అని వస్తున్నాయి యాదగిరి. కొన్ని బగ్గులు ఉంటాయి. ఇప్పుడు బగ్గులు అంటే తెలుసా నీకు? ఇప్పుడు నీకు బగ్గులు అంటే తెలియదా? పెగ్గు, పెగ్గులు ఇది తెలుసు, ఇది అయితే తెలుసు నీకు. బగ్గులు తెలియదట కానీ పెగ్గులు తెలుస్తుందట. కొన్ని మంచిగా రగ్గులు తెలుసా? రగ్గులు తెలుసు. ఓహో, అయితే రగ్గులు తెలియదు అన్నాడు.
మంచిగా చలికాలం మంచిగా రగ్గు కప్పుకొని ముడుచుకొని పండుకుంటే వస్తుంటది. అయితే ఈ బగ్గులు ఏం చేసినట్టే ఈ కీటకాలన్నీ వచ్చినాయట. అయితే ఇక స్కైప్ను వాళ్ళు మొత్తం ఫిల్టర్ చేసి దానికి ఏమేమి చేయాలి ఏంటి, ఇప్పుడు మనం స్కూటర్ కొన్నప్పుడు స్కూటర్కి మంచిగా నీళ్ళతో కడిగి వెనక టైర్లు కడిగి అది కడిగి ఇది కడిగి మొత్తానికి అయితే రిపేర్ చేస్తున్నారు స్కైప్ను. అప్డేట్ చేయాలి అప్డేట్ చేయాలంటే సరే అని చెప్పేసి ఇక అప్డేట్ చేస్తున్నాం. అందుకోసం ఒక్కొక్కసారి కలుస్తుంది ఒక్కొక్కసారి కలవట్లేదు. ఒక నిమిషం ఉండి, శకుంతల గారు ఉన్నారు. శకుంతల గారు సార్ నమస్తే అండి. నమస్తే అండి, బాగున్నారా? ఏంటండి నిక్షేపంలో ఉన్నా. ఓకే, మన యాదగిరి మిమ్మల్ని గుర్తు చేస్తున్నాడమ్మా? మేము ఎప్పుడు పలకరించుకుంటూ ఉంటాం. యాదగిరి గారు బాగున్నారా? బాగున్నా మేడం, మీరు బాగుందా? అంతకు ముందు మేము మాట్లాడుకున్నాంలే సార్, నువ్వే మాట్లాడించి నడుకోకు. అమ్మా ఏం జరుగుతుందో అర్థమైతే అర్థమైతలేదు. అయితే మంచిగా ఇద్దరు అదే అనుకున్నా, మీరు మొన్న కూడా ఇద్దరు కలిసి కాల్ చేసిండ్రు. మంచిగా కాల్ చేసి ఇగో ఓ ఓ శకుంతల మేడం, అది అది కదా. అంటే మీరు ఏమనుకున్నారంటే, శకుంతల మేడం మనం ఇద్దరము మామా షోకు కాల్ చేసి మీరు మంచిగా పాట పాడండి మేడం, నేను ఒక మామను ఒక మంచి పొడుపు కథ అడుగుతా అని చెప్పేసి ఇద్దరు మంచిగా బదురుకున్నారు. అమ్మా సంతోషం మావా, ఇంతకంటే ఇంకేం సంతోషం కావాలి నాకు. ముందుగా మనం ఎవరితో మాట్లాడిద్దాం యాదగిరి? పాట పాడమని చెప్పనా? ఏం పాట పాడమని చెప్పాలి మీకోసం? సరే ఇక ఇది ఇట్లా మంచిగా ఉంది. మేడం ఏం పాట పాడుతున్నారమ్మా? మొత్తం వద్దు, సగం పాడండి. చందమామరావే జాబిల్లి రావే, అమ్మాయి అలిగింది అలక తీర్చిపోవే, అలక తీర్చిపోవే. చందమామరావే జాబిల్లి రావే, అబ్బాయి నోటికి తాళమేసిపోవే, తాళమేసిపోవే. చందమామరావే చల్లగాలి జడిపిస్తోంది ఎలాగా, గల దుప్పటి కప్పుకోండి ఇలాగా, పండు వెన్నెల రమ్మంటోంది ఎలాగా, తలుపు తీసా వెళ్ళి రండి ఇలాగా, అందాల ఈరేయి వెళతాను అంటోంది, ఇద్దరిని ఒక్కటిగా చూడాలి అంటుంది, ఏదో వంకతో ఎందుకు పిల్లవాలి, కావాలంటే సూటిగానే అడగలేరా. చందమామరావే జాబిల్లి రావే, అబ్బాయి నోటికి తాళమేసిపోవే, తాళమేసిపోవే. బాగుందండి, అబ్బాయి నోటికి తాళమేసిపోవాలి అని బాగానే ఉన్నాయి. ఏమయ్య యాదగిరి ఎట్లా అనిపించింది పాట? మంచిగా పాడిందా? ఇప్పుడు అబ్బాయి నోటికి ఎట్లా తాళం వేస్తారో తెలుసా నీకు? తాళం తీసుకో. ఏయ్ తాళం తీసుకో. ఏమండి ఇప్పుడు యాదగిరి నోటికి తాళం వేయాలంటే ఎట్లా వేస్తారు మేడం? తాళం నా దగ్గర ఉంది సార్. ఉందా ఆల్రెడీ? సూపర్ అండి, అసలు ఎంత మంచిగా పాడినరు. ఇప్పుడు అమ్మాయి బాగా అలిగిందనుకోండి, ఏమండి ఒక అమ్మాయి బాగా అలిగితే మన మాట వినదు, చెప్తే అసలు అసలు కష్టం. అలాంటి టైంలో యాదగిరి గారు ఏం చేస్తే బాగుంటుంది? ఒక అమ్మాయి అలిగితే అలిగి మాట్లాడకుండా సంవత్సరాలు సంవత్సరాలు ఉంటే ఎట్లా ఉంటుంది ఒకసారి చెప్పరా? ఉంటారండి వాళ్ళకు అంటే ఓ రెండు రోజులు మూడు రోజులు మాట్లాడలేదు అనుకో,
ఆ మనసు ఎలా ఏ మాట్లాడితే నవ్వుతుంది, ఏం మాట్లాడితే సంతోషిస్తుంది, ఆమెకి ఏం కావాలన్నది కొంచెం ఊహ తెలిసి ఉందంటే అవును నవ్వియచ్చు. అవునా? సార్ నేను చెప్తాను, ఎంత ఎంత ఎడమ అయితే అంత తీపి కలయిక, అది ఆన్సర్. అంటే ఎంత ఎడమ సైడ్ ఉంటే అంత తీప, ఎంత దూరంగా ఉండి ఎన్ని రోజులు మాట్లాడుకోకుంటే మళ్ళీ అంత దగ్గర అవుతారు అన్నమాట. అరే మహేష్, ఈ లాజిక్ ఎట్లా మర్చిపోయినవరా? ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ అండ్ సగుణ మన శాకుంతల గారు అండ్ యాదగిరి మామ. నమస్తే మామ, ఉంటా. నమస్తే. చూసారా ఇట్లా ఎంత నిమ్మలంగా మాట్లాడుకున్నారో, మనకు కావాల్సింది ఇదండి. అలా ఇద్దరు ఆత్మీయులు వచ్చి మాట్లాడితే ఎంత సంతోషం. ఓకే, అండ్ అలాగే ప్రపంచమంతా మెచ్చినటువంటి ఆర్ఆర్ఆర్ సినిమాకు ఖచ్చితంగా జాతీయ అవార్డు రావాలని అభిమానులందరూ కోరుకున్నారు. తన నటనతో ప్రేక్షకులకు కంటతడిబెట్టించినటువంటి యంగ్ టైగర్ ఎన్టీఆర్కు నేషనల్ అవార్డు వస్తుందని చెప్పేసి ఫ్యాన్స్ ట్వీట్ చేస్తున్నారు. అయితే రామ్ చరణ్కు అవార్డు వస్తుందని మెగా ఫ్యాన్స్ చెప్తున్నారు. కాగా అవార్డులు వచ్చినా రాకపోయినా వీరిద్దరు ప్రేక్షకుల మనసులు డెఫినెట్గా గెలుచుకుంటారు అని చెప్పేసి వాళ్ళు చెప్తూనే ఉన్నారనమాట. దట్స్ రియల్లీ ఫెంటాస్టిక్. హలో అండి, ఎవరు వీళ్ళు? ఎవరి మిస్డ్ కాల్ మిస్ అమ్మా? సరే, కొత్త వాళ్ళు ఎవరో ఉన్నట్టున్నారు. ఇక మనం తీసుకున్నటువంటి ఫన్నీ క్వశ్చన్ ఏంటంటే, మళ్ళీ చేస్తున్నారు వీళ్ళు, ఏం చేద్దాం, చాలాసార్లు చేశారు పాపం. యా వస్తే డెఫినెట్గా తీసేసుకుందాం. హలో, ఓ నీ బాండవాడ, గిన్నిసార్లు మిస్డ్ కలిసిన ఏంద్రా. ఓకే, మళ్ళీ హలో, ఏంటి అసలు ప్రాబ్లం ఏంటి, ఎందుకు ఇట్లా నన్ను సతాయిస్తుండ్రు, ఎందుకు నా ఎంబడి పడుతున్నారు? అరే వద్దు, చేయొద్దు 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 అని చెప్పేసి నేను చెప్పానా? ఎందుకు నా ఎంబడి పడుతున్నారు? సో మొత్తానికైతే ఈ విధంగా చాలా అంటే చాలా సంతోషం. ముందుగా ఇప్పుడు ఒక్కొక్కరికి ఏ అవార్డ్స్ వచ్చాయి ఏంటి దాని గురించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, ముందుగా ప్రాంతీయ భాషల్లో బెస్ట్ ఫీచర్ ఫిలిం కేటగిరీలో తెలుగుకు సంబంధించి ఉప్పెనకు జాతీయ అవార్డు ఎంపికైందనమాట. హలో, నమస్తే అండి. హలో, నమస్తే అండి. హలో, నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు? నేను జయన్ మాట్లాడుతున్నా. జయ గారు, ఏమైంది ఆ నంబర్కు అన్నెన్ని సార్లు? అంటే ఈ నంబర్, ఈ ఫోన్ హ్యాండ్సెట్ నాది కాదు కదా, నాకు ఇది ఆపరేట్ చేయడం రాలేదు. ఆపరేట్ చేయడం రాలేదా? ఇప్పటికి 10 సార్లు నేను ఎత్తుతున్నా ఫోన్ కట్ అవుతుంది. అసలు ఏం జరిగిందో అర్థం కాలేదు. ఎంత టెన్షన్ పెట్టించారమ్మా? నేనే అనుకున్నా ఎవరో అమ్మాయి ఒక దొంగాట ఆడుతుంది నాతో అనుకున్నా. అంటే అన్ని అందరికి రావు కదా. వద్దులేమ్మా, మీకు దండం తల్లి. సో ఇప్పుడు మనకు చాలా అవార్డ్స్ వచ్చాయి. బెస్ట్ ఫిలిం ఉప్పెన ఓ జాతీయ అవార్డుకి ఎంపికైందనమాట ఇది. అండ్ అలాగే నేషనల్ ఫిలిం అవార్డు 2023 ఉత్తమ తెలుగు చిత్రంలో ఉప్పెనకు వచ్చేసిందనమాట. ఎలా అనిపించింది మీకు?
అండ్ అలాగే తగ్గట్టే ఇచ్చారు కదా. జాతీయ ఉత్తమ నటుడుగా అల్లు అర్జున్ అంటే మామూలు విషయం కాదండి, ఇది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను జాతీయ అవార్డు వరించింది. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్నటువంటి 69వ జాతీయ సినిమా అవార్డులో బన్నీకి ఉత్తమ నటుడి అవార్డు వచ్చింది. పుష్ప సినిమాకు ఆయన ఈ గౌరవాన్ని అందుకోబోతున్నారనమాట. ఈ కేటగిరీ రేసులో ఆర్ఆర్ఆర్ మూవీలో నటించినటువంటి తారక్ రామ్ చరణ్ సహా సూర్య జేబీ ఉన్నప్పటికీ, అంటే ట్రిపుల్ ఆర్ ఉన్నది ఉత్తమ నటుడి, అందులో సూర్య ఉన్నాడు జైభీమ్, అలాగే జార్జి ఉన్నాడు నాయట్టు మూవీ నుండి, ఇంకా చాలామంది ఉన్నారు. అయినా కూడా ఇది బన్నీకే వరించిందనమాట ఈ అవార్డు. అండ్ మోర్ ఓవర్ 69 అట్లా కాదు, అతను తగ్గేదేలా అంటారు కదా, మళ్ళా వాళ్ళ దగ్గరికి వెళ్ళిన డైలాగ్ కొడతాడేమో అని ఇచ్చేశారు. 69 చరిత్ర కలిగినటువంటి జాతీయ చలన చిత్ర అవార్డుల్లో అల్లు అర్జున్ రికార్డు సృష్టించారు. జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నటువంటి తొలి తెలుగు నటుడిగా ఘనత సాధించారు. ఇప్పటివరకు తొలి తెలుగు నటుడిగా మరి వచ్చిందో రాలో తెలియదు కానీ తొలి తెలుగు నటుడిగా ఘనత సాధించారనమాట. సూపర్ అండ్ ఫ్యాంటాస్టిక్, ఫ్యాంటాస్టిక్. నాకెప్పుడు వస్తుందో ఏందో అర్థమవుతలేదండి. హలో 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 అండి, మేడం మీరు అటన్న మాట్లాడండి, ఇటన్న మాట్లాడండి. ఎందుకు అప్సెట్ అవ్వడం ఎందుకండి? అట్లా కాదు, ఐ ట్రైడ్ ఫ్రమ్ దిస్ నెంబర్ అండ్ షీ వాంట్స్ టు హెల్ప్ మీ, షీ ఆల్సో ట్రైయింగ్ ఫ్రమ్ సమ్ అదర్ నెంబర్. అప్పుడు ఇద్దరికి వచ్చేది ఎంగేజే కదా, టైం షార్ట్ ఉంది కదా, మళ్ళా మీరు ఎప్పుడో మండే వస్తారు. మండే ఎందుకు, రేపు వస్తా కదా. అమ్మో రేపు శ్రావణ శుక్రవారము, రేపు రావాలి, వరలక్ష్మి వ్రతము, అవన్నీ కూడా వ్రతాలు చేయించాలి. నేను ఇప్పుడు నేను పెడిక్యూర్కి వెళ్తున్నా. ఎందుకండి పెడిక్యూర్? మంచిగా కాళ్ళన్నీ నీట్గా కడిగేసి దాని తర్వాత నెయిల్స్ అన్ని కూడా తీసి నీట్గా ఫ్రెష్గా. నాకు పెడిక్యూర్ అంటే అర్థం తెలుసు ఎందుకు. రేపు మా వాళ్ళు కాళ్ళు మొక్కుతారు కదండి. సరేలే మొక్కించుకోండి బాబు. కాళ్ళు మొక్కేటప్పుడు కాళ్ళు నీట్గా మంచిగా పరిశుభ్రంగా ఉండాలి కదా. అవును, అందుకోసం ఇప్పుడు పోతాయి పెడిక్యూర్. అసలు నేను ఈ రోజు ఏం పాడదాం అనుకున్నాను తెలుసా, ఫస్ట్ ఫస్ట్ మీరు ఫోన్ ఎత్తంగానే అంటే హలో చెప్పిన తర్వాత ఒక మంచి మూడ్ లో మంచి స్థితిలో మొదలెడదాం అనుకుంటాం కదా, చెడ్డ స్థితిలో అటెండ్ అయ్యేసరికి కొంచెం ఆటోమేటిక్ గా అప్సెట్ అవుతుంటా అనమాట. ఏం అప్సెట్ కావాల్సిన అవసరం లేదు, రేపు మనకు టైం ఉంది. రేపు మనకు టైం ఉందండి. పాట అంటే పెద్దది కాదంటే, ఇప్పుడు మీరు ఫోన్ ఎత్తిన దగ్గర నుండి ఈ క్షణం వరకు నేను మాట్లాడినవి ఏది నాకు నచ్చలేదు. అప్పుడు నేను బ్యాడ్ స్పీకర్ అన్నట్టే కదా వస్తుంది. అంటే మీలో చాలా నెగటివ్ ఉన్నాయి, నెగటివ్ షేడ్స్ ఉన్నాయి. లేవు అని అయితే పుష్ప విలన్, పుష్ప హీరో ఆయనకి ఇచ్చారు కదా అవార్డు. కాదు 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 కాదు, నేనేమంటున్నా సినిమాలో ఇప్పుడు ఇంతసేపు మనము మంచిగా మాట్లాడుకున్నాము, సభ్య సమాజానికి ఏం సందేశాన్ని ఇచ్చినట్టు నేను ఆ సినిమా మధ్యలో నుంచి బయటకు వచ్చేసా. సరే మీరందరూ చేస్తే మాట్లాడదాం రండి. రేపు శ్రావణ శుక్రవారం గురించి ఒక మంచి అమ్మవారి పాట ఒకటి నేర్చుకోండి. రేపు వచ్చా మీకు? రేపటి విషయం రేపు చూసుకుందాం, లేదు ఎందుకు అనవసరంగా టెన్షన్ మనకి ఇప్పుడు. కాదు నేను ఈ రోజే పాడేస్తా ఒక లైన్. సరే పాడండి. మామా చందమామా కనరావా నాగతి ఉంటే మనసు ఉంటే కలిసే ఓ నాగత అంతే అండి. అలా కాదు, ఇదే విషయం మంచి స్థితిలో పాడితే ఇంకా బాగా డెలివర్ అయ్యాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు రేపు పండుగ రోజు వాడిందే నయమైంది. చూసారు కదా ఎట్లున్నారు.
ఎనివే మొత్తరికైతే 69 ఏళ్ల తర్వాత తొలి నటుడు ఇలా అవార్డు గెలుచుకోవడం మాత్రం చాలా హ్యాపీగా ఉంది. అండ్ అలాగే నేషనల్ అవార్డు పొందినటువంటి ఉత్తమ నటి ఆలియా భట్ గంగూబాయి కథియవాడ. గంగూబాయిలో నేను ఎవరికి డబ్బింగ్ చెప్పాను, ఏంటి, ఎవరైనా గెస్ట్ చేశారా, గెస్ట్ చేయండి, గెస్ట్ చేసి ఒకసారి గంగూబాయి ట్రైలర్ చూడండి. ఓకే యా. అండ్ అలాగే ఆర్ఆర్ఆర్ చిత్రానికి అవార్డుల పంట, బెస్ట్ పాపులర్ ఫిల్మ్ అవార్డ్ ఆర్ఆర్ఆర్, బెస్ట్ బీజిఎం కేటగిరీలో కీరవాణి, బెస్ట్ కొరియోగ్రఫర్ ప్రేమ్ రక్షిత్, స్టంట్ కొరియోగ్రఫర్ స్పెషల్ ఎఫెక్ట్, బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ మేల్ కేటగిరీలో అవార్డ్స్ వచ్చేసాయి. సో ట్రిపుల్ ఆర్కి మరొక్కసారి ఆల్ ద బెస్ట్ చెప్పేద్దాం మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి. అండ్ అలాగే నిన్న క్యాబేజీ గురించి మనం మాట్లాడుకున్నాం. క్యా అంటే ప్రశ్నిస్తుంది, బే అంటే తిడుతుంది, జీ అంటే గౌరవిస్తుంది. ఇటువంటి కాయగూర ఏమన్నా ఉందా అంటే క్యాబేజీ ఉంది. కానీ చిన్నాన్నను చిన్నానా ఒకసారి ఇలా రండి నానా అని పిలిచే కాయగూర ఒకటి ఉంది, మీకు తెలుసా ఆ విషయం? మీ చిన్నాన్న ఉన్నారనుకో, నాన్నగారి వల్ల తమ్ముడు, చిన్నానా ఒకసారి రండి అని పిలిచి ఒక కాయగూర. ఆ కాయగూర ఏంటో కనుక్కొని 9705222005కి మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి. హే మామాస్ అండ్ మామీస్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఫేవరెట్ షో తెల్లారిందో ఏ మామా, అట్లుంటుంది. ఎస్ ఓకే. మరి మై డియర్ మామాస్ అండ్ మామీస్, ఏట ఆలోచిస్తున్నారు? ఏమండి వచ్చిందా ఆన్సర్, రాలేదా? డెఫినెట్గా వచ్చేది, మీరు ట్రై చేయండి. చిన్నానా, ఓ చిన్నానా ఇట్రండి. మేము మా సైడ్ అనుకో, ఓ చిన్నబాపో, చిన్నబాపో. కొన్ని కొన్ని ఏరియాల్లో బాబాయ్ ఈ మధ్య కామన్గా ఏంటి బాబాయ్ గులాజేనా. కానీ హైదరాబాద్లో ఏమంటారు మాత్రం నేను చెప్పితే ఆన్సర్ వచ్చేద్దిగా. హిందీలో ఏమంటారో నేను చెప్పా, చెబితే ఆన్సర్ వచ్చేది. ఇప్పుడు నేను తిడితేనో తిట్టారు సమాజం మీద, ఏంది ఈయన కోపం, నాకు అసలు అర్థం కాదు. ఊరికే ఉండొచ్చు కదా, అంటే ఊరికే ఎలా ఉంటాము, నాకు అసలు అర్థం కాదు. ఊరికే ఎలా ఉంటాం మనం, ప్రశ్నించాలి కదా. ఓ చాలే ఇక ప్రశ్నించడానికి, మస్తు ప్రశ్నించినావు నువ్వు కాదు. వాడికి ఎంత ధైర్యం అండి అసలు. $100 కోట్ల చెక్క ఎవరిని మోసం చేస్తున్నావు రా నువ్వు అసలు, ఎవరిని మోసం చేస్తున్నావు? నీకు నువ్వు నిన్ను మోసం చేసుకుంటున్నావు కదా, తప్పు కదా అది. మహేష్ నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు, ఏంటో అర్థం కావట్లేదు, ఏంట్రా నీ ఆందోళన, కరెక్ట్గా చెప్పావు అని మీరు అనుకోవచ్చు. నేను ఇలా అంటేనే మీకు అంత కోపం వస్తే, వాడు సింహాచలం ఆలయంలోని హుండీలో 100 కోట్ల చెక్కు రాస్తే ఎట్లా, 100 కోట్ల చెక్కు రాసి సంతకం పెట్టాడు. ఇక సింహాచలం ఆలయంలో ఉదయాన్నే సుప్రభాత సేవ అయిపోయిన తర్వాత మరుసటి దానికంటే ముందు రోజు వచ్చినటువంటి హుండీ లెక్కింపు ప్రక్రియ ఉంటుంది. వాళ్ళు స్వామీజీలు ఒక సపరేట్గా ఒక వింగ్ ఉంటుంది, అన్ని సీసీ కెమెరాలు ఉంటాయి, అవన్నీ ఉంటాయి. ఆయన హుండీ లెక్కింపు ప్రక్రియ, ఈ నాణాలు ఓకే, అండ్ అలాగే 1 రూపాయి నోట్లు, 1 రూపాయి కాయిన్స్, 2 రూపీస్ కాయిన్స్, 5 రూపీస్ కాయిన్స్, 10 రూపీస్ కాయిన్స్,
10 రూపీస్ నోట్స్, 20 రూపాయల నోట్ ఇవన్నీ కూడా పక్కకు వస్తుంది. సడన్గా ఒక చెక్ కనిపించేసింది, చెక్ మీద 100 కోట్లు రాసిందనమాట. ఇమ్మీడియట్గా అక్కడ ఉన్నటువంటి స్వామీజీవులందరూ కూడా అలర్ట్ అయిపోయి పో, ఇంకా వాళ్ళందరూ కలిసి 100 కోట్లు రాశారట, 100 కోట్లు రాశారట, 100 కోట్లు అని చెప్పేసి ఇక సింహాచలం ఆలయాన్ని ఇంకా అభివృద్ధి చేయొచ్చు మనం, ఇంకా చేయొచ్చు అని చెప్పేసి చక్కగా ఆ బ్యాంకులోకి వెళ్ళారట. బ్యాంకులోకి వెళ్ళగానే 1 కోటి రూపాయల చెక్ ఉంటుంది, 2 కోట్ల చెక్ ఉంటుంది, 50,000 చెక్ అంటే ఎక్కువ ఉండదండి, మరి అటువంటిది వీడు 100 కోట్లు ఎట్లు ఇచ్చాడండి, నాకు అసలు అర్థం కాదు. అసలు వీని అకౌంట్లో ఎంత ఉన్నాయో చూద్దామంటే 17 రూపాయలు మాత్రమే ఉన్నాయి. దరిద్రుడు కాక ఏంటండి వాడు. అరే ఆ సింహాచలం ఆలయాన్ని అలా మోసం చేయొచ్చట్రా, తప్పు కదరా. ఓకే, అయితే బ్యాంక్ అధికారులు చెప్పడంతో 17 రూపాయలు మాత్రమే ఉన్నాయని చెప్పేసి బ్యాంక్ అధికారులు చెప్పడంతో భక్తుడి వివరాలు తెలుసుకునేందుకు రిక్వెస్ట్ లెటర్ రాశారు. దేవుడితోనే ఆటలాడినటువంటి ఈ రాధాకృష్ణకి తగిన శిక్ష పడాలని చెప్పేసి నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు. వాడు ఇంకా రాధాకృష్ణ అని చెప్పేసి పేరు పెట్టుకున్నాడు దేవుడి పేరు. వీడు మారడు. ఓకే, ఏదో కోపం వచ్చేసింది, అందుకోసం అలా అన్నాను, నన్ను క్షమించండి. ఒరే రాధాకృష్ణ, ఇప్పుడు నీ దగ్గర ఉన్నాయి 17 రూపాయలే నువ్వు హుండీలో ఇస్తే ఇవ్వడని నేను ఎవడ అన్నాడారా? నువ్వు 100 కోట్ల వరకు 100 ఆశలు పెట్టుకొని ఇన్ని రకాల టెన్షన్లతోటి ఇటువంటివి మాత్రం చేయొద్దండి. దేవుడితోటి ఎవరు కూడా ఆటలాడకూడదు. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఆల్, అంటే మీరు అలా చేయాలనుకోండి. అది మంచి విషయం చెప్పగానే గురుగారు వచ్చారు. గురుగారికి నమస్కారం, ప్రణామాలు, లంగడీలు. నమస్కారం అండి మహేశ్వరి. మరి చాలా మంచి విషయం చెప్పారండి, చాలా మంచి విషయం. మీ దగ్గర పెన్ను పేపర్ ఉందండి? అయ్యా పెన్ను పేపర్ తీసుకోండి, కాగితం కలం తీసుకోండి స్వామి. పెన్ను ఓకే, పేపర్ ఈస్ విత్ మీ అండ్ లెట్ మీ చెక్. యా గురుగారు, పెన్ను ఉందండి నాతోటి? పెన్ను పేపర్ కూడా తీసుకోండి, పేపరు లేదా అరచేయి తీసుకోండి. చిన్న అంకె చెప్తాను, అది రాయండి. చిన్న అంకె చెప్తా, చిన్న సంఖ్య చెప్తాను రాయండి. వాడు 100 కోట్లు అన్నాడు కదా, నాకు గుర్తొచ్చింది. 100 కోట్ల ఒక్క నిమిషం గురు, 100 కోట్ల అయ్యా 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 అంకె అంకెలు రాయండి. ముందే నేను మ్యాథమెటిక్స్లో పూరు, మన జీవితానికి ఎవరన్నా మ్యాథమెటిక్స్లో పర్ఫెక్ట్ ఉండి మన లెక్కలు, మన అకౌంట్లు, మన ఇంటి ఖర్చులు లేకుంటే ఇంకేమన్నా మన అకౌంట్ చూసుకుంటారా అంటే వాళ్ళ పరిస్థితి అంతకంటే దారుణం. ఐదు లక్షలు ఇచ్చి లెక్క పెట్టు అంటే 4 గంటలు లెక్క పెట్టి ఇంకా లెక్క పెట్టలేదు. గురుగారు చెప్పండి. 100 కోట్ల మీరు చెప్పిందే, ఒకప్పుడు ఒకప్పుడు మీరు చెప్పిందే నేను చెప్తున్నాను. 100 కోట్ల 100 కోట్ల 773 లక్షలా 700 అంకెలు అంకెలు వేయాలి. రాస్తున్నా అయ్యా అయ్యా రాస్తున్నా. 773 లక్షలా ఒక్క నిమిషం. 773 లక్షలా ఒక్క నిమిషం గురుగారు. 700 గురుగారు 773 లక్షలా 694,000 ఓకే అయ్యా 776 రూపాయలు ఇంత అమౌంట్ నా అకౌంట్లో ఉంటే, జస్ట్ ఇంత అకౌంట్ నా అకౌంట్లో ఉంది అని ఒక స్క్రీన్ షాట్ పెడితే చాలు. నెక్స్ట్ డేనే టక్ 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 డోర్ కొడతారు. చెప్పండి అది కాదు అనగానే డోర్ ఓపెన్ అవుతుంది. హే నువ్వు ప్లీజ్ నన్ను ఒక 1 మినిట్ ఏడవని, నువ్వు ఇలా బ్యాగ్తో చదువుకొని వస్తావని నాకు తెలియదు.
అంటే నిన్న చిమ్మపుడి గారు మీ అకౌంట్లో 773 లక్షల 694 అంత అమౌంట్ ఉంది అని చెప్పేసి నాకు తెలిసింది. అందుకోసమే రాత్రే వచ్చేసా, రాత్రే వద్దాం అనుకున్నాను, వేలు కాలేదు, మార్నింగ్ వచ్చిన. మరి ఆ విషయం ముందే చెప్తే సంపాదించేవాను కదా. అయ్యా మీరు ఒకసారి చెప్పారు, గుర్తుందా? చెప్పాను చాలా సంవత్సరాల క్రితం, ఒకసారి చెప్పారు. వేరే రేడియోలో చెప్పాను, చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యారు. 13,102,104 రూపాయలు రాయండి అన్నాను నేను. 13,014,123 రూపాయలు రాయండి అంటే 13,14,123 రూపాయలు రాశారు గురుగారు. సో ఇప్పుడు యా బట్ సో అంటే గురువుగారు చూసారా, నిజంగా చాలామందికి అంటే నాకే ఒక్కొక్కసారి అసలు ఏ గుర్తుండదు కొన్ని బర్త్డేస్ యానివర్సరీస్ అవన్నీ కూడా. కానీ ఎప్పుడో ఒక 8 సంవత్సరాల క్రితం నేను చెప్పింది నువ్వు గుర్తు చేశారు చూడండి గురువుగారు. కరోనాకు పూర్వం మొన్న 6 సంవత్సరాలు మొన్న నేను ఎక్కడ డెలివరీకి వెళ్ళాను. డెలివరీలో అక్కడ మన వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు కలిశారు. ఆ ఈవెంట్ ఏదో అయిపోయిన తర్వాత మహేష్ గారు మీరు ఇంతకుముందు ఒక రేడియోలో కొన్ని క్వశ్చన్స్ అడిగారు మేము గుర్తు చేయమా అని చెప్పేసి అంటే ఆ 4 క్వశ్చన్స్ గుర్తు చేశారు. అమ్మయ్యా అంటున్నాను గ్రేట్ అనిపించేసింది గురుగారు. బట్ మీ ఈరోజు మళ్ళీ మీరు సర్ప్రైజ్ చేశారు నాకు ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా. అందుకని చెప్పాను, మీరు చెప్పిందే నేను చెప్తున్నాను అని అన్నాను. అందుకని అది తమాషా, చాలా తమాషా. లెక్కల్లో పోరేనండి అంతేనా? మా నాన్నగారికి చిన్నతనంలో ఆన్సర్ పేపర్ కూడా ఇచ్చారు వాడు, యూనిట్ టెస్ట్ ఏదో. నాన్న 100కు పైగా వచ్చినాయి మార్కులు, 100కు పైగా వచ్చినాయి మార్కులు నాకు లెక్కల్లో, 100కు పైగా వచ్చినాయి మార్కులు అన్నాయి. 100కు పైన రావడం ఏందిరా అని మా నాన్న అన్నాడు. 100కు పైన రావడం ఏంట్రా, అసలు ముందే 100 కదరా ఇచ్చే మ్యాక్సిమం మార్క్స్ ఏ 100 అయితే 100కు పైన రా, ఎట్లా ఇచ్చాడ్రా ఆ టీచర్ వాడేవాడు ఎంత పడుతుందిరా అని మా నాన్నగారు వచ్చాడు. ఆన్సర్ పేపర్ చూపించా, 100కు పైనే కదా నాన్న, అదే నీ 100/17 అంటే 100 పైన అంటే 100 పైన అంటే 17 కదరా, 17/100 అంటే 100 పైన వచ్చాయి నాన్న అని చెప్పేసి అన్నాడు. 100 పైన వచ్చే మార్కులు నేనన్నా. ఓకే, నువ్వు తెలివి తగలబడ్డట్టే ఉంది, లెక్కలు చూపించరా ఈ తెలివి. 17 పైన ఉంది, కింద 100 ఉంది, 100 పైన 17 అనేది తచ్చావు కదరా అన్నాడు. అంటే నేను లెక్కల్లో పూరేనండి, నేను నిజంగానే మొదటి నుంచి పూరే. మిగతా వాటిలో అన్నింటిలో ఫస్ట్ సెకండ్ వచ్చేవాడిని క్లాస్లో, లెక్కల్లో మాత్రం చాలా పూరే. ఇప్పుడు 17/20/23/32/31 అంతే. మాకు సుధాకర్ సార్ అని ఉంటుండే, అయితే ఆయన హెడ్ మాస్టరు. ఆయన చూస్తేనే భయమయ్యేది. ఆయన ఈ 1 నుండి 10 వరకు రేపు ప్రతి ఒక్కరు కూడా 1 నుండి 10 ఎక్కం వరకు చెప్పాలి అని చెప్పేసి అలా అని, అరే మహేష్ 7వ ఎక్కం చెప్పరా అన్నారు. అబ్బా సచిన్ ఆయన 7 ఎక్కమే 7, 7 రెండు 14, 7 3 21, 7 4 20. మధ్యలో బండాగిన తర్వాత ఆయన అదేదో చిన్న కట్టే ఉంటుంది వెనక నుండి కొట్టాడు కదా, అసలు భయం వేసేది. మళ్ళా రేపు గనక నువ్వు చెప్పలేదనుకో అస్సలు క్లాసు గుండెని రానియా అనగానే, మా అమ్మ ఆ రోజు ఏదో టిఫిన్ పెట్టింది, అది దినబుద్ధి కాలేదు, ఇంటికి పోయినా బాధపడ్డా, ఎట్లయినా నేర్చుకోవాలి అని చెప్పేసి నేర్చుకున్నా. ఇమీడియట్గా లీవ్ లెటర్ రాసి పంపించిన, ఆరోగ్య కారణాల వల్ల ఈరోజు స్కూల్కి రావాలి. తర్వాత అంటే సాటర్డే, తర్వాత సండే ఎలాగో ఉండదు కాబట్టి మండే వరకు అయితే నేర్చుకున్నాను. మళ్ళా అంటే చిన్ననాటి జ్ఞాపకాలు ఎంత బాగా గుర్తు చేశారు గురుగారు మీరు.
దెబ్బరా ఆ దెబ్బే ఇప్పుడు మిమ్మల్ని బీటెక్ పాస్ చేయించింది. కరెక్ట్ అండి. చిన్నతనంలో పడ్డ దెబ్బే ఈ రోజున ఇంత స్థానంలో ఇంత స్థాయిలో మహోన్నతమైనటువంటి స్థాయిలో మహేష్ నిలబెట్టగలిగింది. ఇంకా ఎదగాలి గురుగారు మనము. అయితే నేను మన మన గొమ్మన అదే ఈ ఈ అమ్మాయి ఉంది కదా ఇంటి పక్క అమ్మాయి పాల ప్యాకెట్ అమ్మాయి. అయితే నేను అన్నాను కొంచెం తెలుగు మంచిగా నేను నేర్చుకుంది నీకేమన్నా తెలిసిన కళల పేర్లు చెప్పు అన్నాను. కళల పేర్లు చెప్పు అని అనగానే శశికళ చంద్రకళ పద్మకళ ఇదే కదా పోసే కళలంటే ఇది కాదు ఆర్ట్ 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 అంటే అటువంటి ఆర్ట్ నాకు తెలియదు అని చెప్పేసి అలాగే ఇది చెప్పిన కదా భార్య భర్తలు ఏం జరిగిందో మీకు అంతేనా ఆర్ట్ ఇచ్చింది అంటారా గురుగారు. ఓకే అయితే ఇప్పుడు అయితే మొన్న మీరు చెప్పింది ఇది ఇప్పుడు జనరల్గా ఆసుపత్రిలో పేషెంట్లను పలకరించే విధానం ఒక్కొక్కరిది ఒక్కొక్క దగ్గర ఉంటుందట. అయితే ఆసుపత్రిలో పేషెంట్లను పలకరించే విధానం అమెరికన్ వాళ్ళైతే హే వాట్ హ్యాపెన్ టు యూ నో ప్రాబ్లం గెట్ వెల్ సూన్ అని చెప్పేసి అంటారట. ఇక బ్రిటిషర్ అయితే మీరు త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అని చెప్పేసి అంటారట. ఇక మన భారతీయులు మన ఇండియన్స్ వచ్చేసి మొన్ననే మా చుట్టాల్లో ఒకడు ఇదే జబ్బుతోటి చచ్చిపోయింటారా అరే కొంచెం జాగ్రత్తగా ఉంటారట. మొన్ననే ఒకడు చచ్చిండు మావాడు ఇటువంటి సేమ్ నీళ్ళకనే వచ్చిందిరా అరే 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 నేను హాస్పిటల్లో ఉన్నానురా ఎందుకు రా ఈ అంటే మొన్న ఎవరికో ఏమో కాలు ఎరిగిందట. కాలు ఎరిగితే నేను మాట్లాడించడానికి పోయాను మా అక్క అవుతుంది ఆమె. ఎట్లా ఎట్లా అయింది కాదంటే ఇట్లా అయిపోయింది ఆయన ఈ మధ్య మస్తు తిరుగుతున్నాయి అట్రా కాళ్ళు మహేష్ బయట అంటారు దానికో ఆనందం. అది వీళ్ళ హస్బెండ్కు కా మా బావగారికి కాలు ఎరిగింది అనే ఆనందం కంటే పక్కలు ఏ ఈ మధ్య మస్తు తిరుగుతున్నాయి అట కాళ్ళు అట్లా అందరూ ఆనందం పొందుతున్నారు వాళ్ళు. ఎనివే థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. రేపు చక్కని ఒక అమ్మవారి గీతం ఒకటి. గురుగారు ఏమన్నా ఒక మంచి హిందీ పాట ఏమన్నా వినిపిస్తారా? మరోసారి వినిపిస్తా. మరోసారి వినిపిస్తారా? తప్పకుండా గురుగారు. థ్యాంక్ యూ అండి. చిమ్మపూడి సినిమామూర్తి గారు ఫెంటాస్టిక్. వెల్ మామస్ ఇన్ మామీస్ వాడి సరిగా ఓని వాని విషయం వాడిగా మన తిట్టిన తిట్టుకి వాడు ఆ 1700 రూపాయలతో పండుగ చేసేసుకొని. అయితే ఒక్కొక్కసారి శత్రువు కూడా ఏదైనా మంచి పని చేశాడనుకో మనం అప్రిషియేట్ చేయాలి. ఆఫ్ కోర్స్ మనం శత్రువుతో మాట్లాడడం నాకు అనిపిస్తుంది కొందరు శత్రువులు ఉంటారు కదా డబ్బులు తీసుకోనో లేకుంటే ఇంకేదో ఒకప్పుడు మంచిగా మాట్లాడుకునేవాళ్ళు మధ్యలో ఏదో గొడవ వచ్చి విడిపోయారు అంతేనండి ఇంకా అంతేనా మీ పంతం పట్టింతలు ఇవన్నీ వాడు చచ్చిపోతే కూడా అంతేనా ఇక ఎందుకు అంతంత కోపాలు అంతంత అవి జీవితాంతం కొందరు మాట్లాడుకోరు చచ్చిపోతే కూడా అట్లనేనా ఇక అంటే ఇంకేమున్నదండి మనుషుల మధ్య ఏం నాకు ఈ ఒక్క విషయమే అర్థం కాదు. బట్ శత్రువుల గురించి ఈరోజు మనం మాట్లాడుతున్నాం కాబట్టి చాలామంది అనుకుంటారు పాకిస్తాన్ మనకు శత్రువు అని చెప్పేసి. భారత్పై ఎప్పుడూ విషం చిమ్మే పాకిస్తాన్ మీడియా తొలిసారి పొగడతలతో ముంచెత్తింది. చంద్రయాన్ 3 చారిత్రక విజయం అని చెప్పేసి మొదటి పేజీలో ఇచ్చిందనమాట బ్యానర్ న్యూస్. ద న్యూస్ ఇంటర్నేషనల్, ద డాన్, బిజినెస్ రికార్డ్, దునియాన్ న్యూస్ తదితర పత్రికలతో పాటు వెబ్సైట్, ఇస్రో చంద్రయాన్పై ప్రత్యేక కథనాలు ఇచ్చాయి. చంద్రుడు దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలిదేశంగా ఇండియా, ఇది గ్రేట్ మూమెంట్ అని చెప్పేసి ప్రశంసలు కురిపించిందనమాట. సో పాకిస్తాన్ అయినా కూడా కొంచెం మారుతున్నారు, డెఫినెట్గా మారాలి. అన్ని దేశాలు ఒక్కటైపోయి అందరూ హాయిగా సంతోషంగా ఉంటే చూడాలని ఉంది. అందరికీ వీసాలు అవన్నీ వచ్చి అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ పెళ్లి చేసుకోవచ్చు.
తెల్లోళ్ళన్నా మన ఇండియన్స్ పెళ్లి చేసుకోవచ్చు, అమెరికన్స్ వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. మీరు అమెరికాకు బస్ ఎక్కినట్టే బస్ ఎక్కి హాయి గడిది మంచిగా. ఆడ అందరూ అన్ని దేశాలన్నీ కూడా బాయి బాయి అన్నట్టుగా ఉంటే ఎంత. ఒకవేళ ప్రతి ఒక్కరూ అమెరికాకు వెళ్ళి, లేదంటే ఆస్ట్రేలియా వెళ్ళి, లేకుంటే దుబాయ్కి వెళ్ళి, ఎక్కడికైనా వెళ్ళేసి అక్కడ వాళ్ళను ఇక్కడ పెళ్లి చేసుకోవచ్చండి, ఇక్కడ వాళ్ళని అక్కడ పెళ్లి చేసుకోవచ్చు. జస్ట్ ఏం లేదండి, ఇండియా అని చెప్తే చాలు వాళ్ళు పెళ్లి చేసుకుంటారు మనుషులు. అనగానే ఇండియన్స్ మొత్తం వాడికి వెళ్ళిపోతుంది. అయినా ఇండియాలో ఏం లేదండి, నిజంగా చెప్తున్నానండి. అందమైన అమ్మాయిలందరూ కూడా అమెరికాకి వెళ్ళిపోయారు కంప్లీట్గా. రోడ్డు మీద ఒక్కరు కనబడరే అంటే చాలా మోస్ట్ బ్యూటిఫుల్ అమ్మాయిలు అందరు కూడా బీటెక్లు, ఎంసీఏలు, ఎంఏలు, బీఏలు, బీకాములు చేసి స్పెషల్ కోర్సులు నేర్చుకొని చక్కగా అక్కడ మంచిగా సెటిల్ అయిపోయారు. అమెరికాలో ఉన్న వాళ్ళందరూ చాలా అందమైన వాళ్ళే. ఇక్కడ ఏం చేశారు వాళ్ళు, ఓ మామూలు మోస్తారు అమ్మాయిలు ఇక్కడ ఉన్నారు, మాకు వదిలిపెట్టిపోయారు. ఏం చేస్తూ ఇప్పటికీ 20 సంబంధాలు చూసావు. అరే వాళ్ళు అంత బాగున్నారు, మీరేం ఇట్లున్నారు? మామూలు వాళ్ళంతా ఇక్కడ ఉన్నారు అంటే రంభా, ఊర్వశి, మేనకా, తిలోత్తమ అక్కడెక్కడో ఉంటారంటే నేను నమ్మనండి. మన భారతదేశంలో 75% అందమైన అమ్మాయిలందరూ కూడా వేరే దేశాల్లోనే ఉన్నారండి. అందుకోసమే ఒక్కొక్కసారి చాలా బాధ అనిపిస్తుంది. మొన్న మెట్రోలో ఒక మేడం ఎవరో కలిశారు. కలిసిన తర్వాత హలో అండి మేడం నమస్తే అన్నాను. అంటే నమస్తే అండి అన్నాను. మేడం మీరు ఇక్కడ ఉండరు కదండి, మీరు భారతదేశంలో ఉండరు కదండి అన్నాను. అవునండి, మీకు ఎలా తెలుసు, అందమైన వాళ్ళు ఇక్కడ ఎందుకు ఉంటారు? అంతే, ఏం చేద్దాం, గంతకు తగ్గ బొంత. ఇలా ఇలా అందం గురించి మాట్లాడడం లేదు, వచ్చేసారు ఇద్దరు. మామా ఇక్కడి నుంచి పట్టుకొస్తా నీకోసం అత్తని. అవునా, వావ్, క్యా బాత్ హై, క్యా బాత్ హై. మరి అందరూ ఇక్కడే ఉన్నారు అంటున్నావు కదా, మరి మా దగ్గర. అదే కదండి. హలో, హాయ్ లక్ష్మి గారు. గుడ్ మార్నింగ్ లక్ష్మి గారు, అండ్ గుడ్ మార్నింగ్ గీత గారు. యా, మీకు శుభ సాయంత్రం మామా. గుడ్ మార్నింగ్. మామా ఒక విషయం మీరు గమనించడం లేదు, దూరపు కొండలు నునుపు మామా, దూరం నుంచి అలానే అనిపిస్తారు. నేను చాలా దగ్గర నుండి కలిసారే. ఇండియాలో వాళ్ళని సరిగ్గా చూడండి, బ్యూటీ, నేచురల్ బ్యూటీ ఉంటుంది. కాదు, బాగా తిరగట్లేదు అసలు మామ, ఎంతసేపు లో కూర్చుంటున్నారేమో. నా ప్రాబ్లం అదే, నేను అమీర్పేట దాటి ఎక్కడ అమీర్పేట దాటి ఎక్కడ పోతలేను. అయ్యో, అందుకే తిరుగు మామా రోడ్ల మీద, హైదరాబాద్ హైటెక్ సిటీలో తిరుగు, కళ్ళు చెదిరిపోయే అందాలు కనపడతాయి. అవునా, లోకల్ ఇస్ గుడ్ మామా, ఆల్వేస్ బెటర్. అంటే నేను మీ గురించి అన్నాను, ఈ అందరు కూడా అక్కడ అమెరికా వెళ్ళిపోతున్నారు. ఏమన్నా కాంప్లిమెంటా, ఎంత బాగా సమర్థించుకుంటున్నారా గీత గారు, అది కరెక్టే అనుకో. అక్కడ కూడా చూడు, ఎక్కడన్నా కనపడతారు. ఏడ మేర ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు మొత్తం, మమ్మల్ని ఒట్టిగా ఎడారిలో వదిలిపెట్టిపోయారు మీరంతా. మన ఊరికెళ్ళు, ఊర్లో కనపడతారు అందగత్తలు. అంతేనా? అంతేగా. బట్ సో నైస్ అండి. అంటే అందం అనేది నేను ఎప్పుడు కూడా నేను అందం అనేది మనసు, ఒక అందమైన మనసు కావాలండి అది. అంతే, అందం చూడంగానే అందం అంటే తెల్ల తోలు ఏదో ఇట్లా ఉంటే కాదు మామా అందం అంటే. కరెక్ట్, బాగా చెప్పారు, బాగా చెప్పారు. మన మన ఇండియాలో ఉన్న అందం అసలు ఏముంటది, అసలు
హాయిగా పట్టు లంగాలు, పొడుగు జల్లు, మల్లె పూలు. అవునండి అవును. అండ్ ఇంకొకటి అన్నారు కదా మామ, ఏదైనా గొడవలు పడితే అలానే ఉండిపోతారా అని. అది టూ సైడ్స్, ఒకవేళ అవతల వాళ్ళు ఉన్నా ఇటు సైడ్ నుంచి వెళ్ళారనుకో, పోనీ మీరు ఇప్పుడు ఇద్దరు మీ మధ్య ఇంకెవరి మధ్య గొడవ అయిందనుకో, వాళ్ళు రాకపోయినా మీరు వెళ్ళి మాట్లాడవచ్చు కదా. మాట్లాడితే సమస్య తీరిపోతుంది కదా, సాల్వ్ అయిపోతుంది. వాళ్ళు చక్కగా హాయిగా మాట్లాడేస్తారు. సరే నేను ఒక నంబర్ ఇస్తా రాసుకున్నామా, నా బదులు మీరు మాట్లాడండి. నేను ఒక నంబర్ ఇస్తా ఒకసారి రాసుకోరా, 111-5888-2005 ఈ నంబర్ కోసం ఎవరికైతే గొడవ అయిందో వాళ్ళే వెళ్ళి పర్సనల్ గా మాట్లాడి సమస్య ఎక్కడ ఏం లేదండి, ఊరికేనే కాదు సమస్య గురించి మాట్లాడుతున్నాం. సమస్య గురించి కాదు మామ, ఇంతకి ఎవరికి అయింది, ఎవరితో అయింది అంటే ఊరికి జనరల్ టాపిక్ కాదు, ఇద్దరి మధ్య గొడవల గురించి మాట్లాడుతున్నారు. ఓకే ఓకే, అట్లా ఇద్దరి మధ్య మన సైడ్ నుంచి వెళితే ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అని చెప్తున్నా. యా, అలాగే శ్రావణ మాస జాతక ఫలాలు వచ్చాయండి. మీది మీరేంటి గీత గారు, మీది అదే మిథునం. మిథునం, మీరు మీద ఉన్నారా కింద ఉన్నారా? ఏంటి మీద కింద? కారు మీదున్నా మీదున్నాం అంటున్నారు కదా మేడం. లక్ష్మి గారు ఒక నిమిషం ఒక నిమిషం. అయితే ఆమెకు అర్థమైపోయింది. అయితే ఈ శ్రావణ మాస జాతక ఫలాలు ఎలా ఉన్నాయంటే, ఆడవారికి అనుకున్నవన్నీ సమకూరుతాయి, మగవారికి అత్యధిక ధన వ్యయం ఉంటుంది. మొత్తం మీద విశ్లేషిస్తే ఆడవారికి నగలు, మగవారికి శనగలు ప్రాప్తిస్తాయట. అది నువ్వు చెప్పాలేంటి మా, అది ఉన్నదేగా. అదేనా, మా జాతకాలు ఎవరు చెప్పక్కర్లే, మాకు తెలుసు. ఆడవాళ్ళు నగలు కొన్నా అది ఎస్ఎస్ఏ కదా, మగవారికి కూడా ఎస్ఎస్ఏ కదా. అది తర్వాత సంగతి లక్ష్మి గారు, మనకు ఉందా లేదా. నీ నగలు ఇటు బ్యాంక్ లో పెడతా అని చెప్పి బ్యాంక్ లో పెడతారు, అప్పుడు ఎవరు వాడుకుంటున్నట్టు? అది కరెక్ట్, బావగారు అడగాలి. అవునా, ఈ బ్యాంక్ వచ్చిందా లేదా కావాలి. అండ్ నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి, ఏమండి ఒక తులం 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 బంగారం అయినా ఎవ్రీ 2 మంత్స్ కోసారి 3 మంత్స్ కోసారి కొనేసి హాయిగా అక్కడ పెట్టేసుకోండి. ఎంత కొన్నావు మామ నువ్వు? ఎన్ని తులాలు ఉన్నాయి మామా చెప్పండి. కాదు, వచ్చే అత్తగారి కోసం ఎన్ని కొన్నావు ఇప్పటి వరకు? ఎన్ని తులాలంటే, ఇప్పుడు మా అమ్మాయి ఎంత ఆమెనే కదండి. అబ్బా, ఆ తర్వాతలే నువ్వు చెప్తున్నావు కదా. మా అమ్మకు కొనిచ్చాను, మా అమ్మకు కొనిచ్చి అమ్మా మనకి ఇంత బంగారం కొనిచ్చాను కదనే, మరి ఎవరన్నా ఇప్పుడు నాకు ఎవరైనా భారీగా వస్తే నువ్వు ఇస్తావా అన్న. నేనెందుకు ఇస్తా అన్న? అయితే మరి ఇన్ని రోజులు నేను బంగారం కొనిచ్చిన నా బంగారం నాకు ఇచ్చాయన్న, ఇయ్యా అన్నది అంతే. ఆడవాళ్ళు అంటే ఏంటనుకున్నావు, ఎవరైనా ఇవ్వలేరు కదా. ఎంత దొంగలండి నిజంగా, ఎంత ఉన్నా కానీ మాకే కావాలి మాకే కావాలి. కరెక్ట్ అండి, కరెక్ట్. అంటే బంగారం మీద ఉన్నటువంటి ఆ మమకారం అలాంటిదండి, బంగారం మీద ఉన్నటువంటి ఆ మమకారం అంతేగా. అండ్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం దాని మీద. ఇప్పుడు లక్ష్మి గారు వచ్చారు, వచ్చినప్పుడల్లా 100-200 కిలోల బంగారం కొంటారు, నాకు చాలా గొప్పగా అనిపిస్తుంది లక్ష్మి గారి విషయంలో చూస్తే. అవును, నాకు కూడా అనిపిస్తుంది గొప్పగా కదా. వచ్చి ఇన్వెస్ట్ చేయండి, బంగారం లాంటి మాటలు మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. రేపు మీ ఇద్దరికి శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు అడ్వాన్స్ గా తెలుగు ఎన్ఆర్ఐ. మీ షోలో శ్రావణ శుక్రవారం పాట వేరా? నిత్యానందకరే, ఒక్క నిమిషం. కాదు అది కాదు అది కాదు, నేను పెడతాను. ఆ పాట నేను స్కైప్ లో రిక్వెస్ట్ చేసింది ఉంది. అవునా?
కాదు నిత్యానంద కరి బాగుంటుంది కదా పాట, చాలా బాగుంటుంది. అది కాదు, ఇది ఇది వేయండి, ఇది వేరే ఫిక్స్ అయిపోయారు. ఎందుకు చెప్పండి లక్ష్మి గారు, పాప ఇబ్బంది పెడతారు. ఇప్పుడు లక్ష్మీదేవే కదా యాక్చువల్ గా. ఇప్పుడు ఈ పాట వేయండి, ఇది చాలా బాగుంటుంది. అండ్ చాలా మంది తెలుసుకోవాల్సింది. ఓకే నేను పెడతాను మెసేజ్. ఒక రెండు లైన్లు చెప్పండి, పర్వాలేదు. మీరు ఏం పాడొద్దు, రెండు లైన్లు చెప్పండి. తెలీదు నాకు, వినాలి, వినండి. సరే మీ ఇద్దరికి ఒక మంచి పాట, దాని తర్వాత కూడా నాకు తొందరగా పెట్టేసేయండి, వేసేస్తా. ఈ పాట వేయండి మామ, ఈ పాట మీరు షోలో ఉండగా వేయండి. ఓకే ఓకే, డెఫినెట్గా డెఫినెట్గా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ గీత గారు. చూసారు కదా అందం గురించి మాట్లాడంగానే ఎలా వచ్చేసారు. గ్రేట్, నో ప్రాబ్లం. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా అందంగా ఉన్నారండి. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ హర్ట్ అయ్యారు అనుకోండి ప్రాబ్లం. ఏ ఇక్కడ ఉన్న వాళ్ళు తోపు సార్. ఒక ఆయన బాగా తాగాడట. అరే పార్టీ చేసుకుందావా ఈరోజు అనగానే, చేసుకుందాం రా. అరే మహేష్ మీ మేడంకి చెప్పరా, మళ్ళీ నీకు ఇబ్బంది అయిద్దిరా ఇంటికి పోతే. హే ఏం మాట్లాడుతున్నావు, నువ్వు ఎవరిని పట్టుకుని ఏం మాట్లాడుతున్నావురా? ఆమె పర్మిషన్ ఎందుకురా తీసుకోవడం, మనం పర్మిషన్ ఇవ్వాలా? హే ఐఎమ్ గోయింగ్ ఫర్ బోజింగ్. ఇంటే ఇంటర్ లేకుండా కాదురా, మొన్న నువ్వు కూరగాయల కన్నా వచ్చావు కదరా? వచ్చిన కూరగాయల లిస్టు ఏమేమి ఉన్నాయి? కూరగాయల లిస్టులో బీరకాయలు, దొండకాయలు, వంకాయలు, టమాటోస్, బ్రోక్లీ, లెట్యూస్, ఇంకా అవన్నీ కూడా. అవును, దాంతో పప్పుగుత్తి కూడా ఉంది కదా? ఉన్నది, ఉంటే ఏంటి? అరే మా ఆవిడ పప్పుగుత్తి కావాలని చెప్పేసి ఏదో రాసి ఇచ్చిందిరా, దానికి నేను భయపడమేంట్రా నువ్వు? కాదురా మహేష్, ఆ పప్పుగుత్తితో నేను కొడితే ఎట్లా? అరే ఊకొమ్మామా, ఫుల్గా తాగాము. తాగిన తర్వాత కాల్ వచ్చింది, 10:30, 11 రాత్రి. జనరల్గా 10:10 అయిందంటే టక్కున కాల్ వస్తుంది. వేర్ ఆర్ యూ? కాళ్ళకి లిఫ్ట్ చేయలేము, పట్టించుకోలే లైట్. సరే అని చెప్పేసి ఇక ఫుల్గా తాగేసి నడుచుకుంటూ చివరకు ఇంటి దగ్గర మూల మీద పడిపోయాం ఫుల్గా లోడ్. మా ఫ్రెండ్ గాడేమో టెన్షన్ పడుతున్నాడు, అరే మామ ఎట్లరా ఇంటికి, ఎట్లా పోతావురా ఇప్పుడు? ఏ నువ్వేం టెన్షన్ పడకు, నేను పోతా ఇంటికి, ఎందుకురా ఇది చిన్న విషయానికి నువ్వు బాధపడుతున్నావు? అరే మామ ఈరోజు ఫుల్గా తాగాము, చాలా సంతోషంగా ఉందిరా ఈరోజు. భార్యలకు భయపడతారా ఆడరా ఇవ్వడాను? అరే మహేష్ మీ ఇంట్లో లైట్లు వెలుగుతున్నాయి, ఇంటి బయట లైట్ కూడా వెలిగినట్టుంది. ఒరే మామ మీ ఆవిడ వస్తుంది. అరే మహేష్ మీ ఆవిడ ఏదో చేతిలో పట్టుకొని వస్తుందిరా. మా ఆవిడ ఏదో చేతిలో పట్టుకొని వస్తుందా, ఎట్లా అయ్యింది? సరే మనకుండేటి మనకుంటాయి. బుద్ధుందా నీకు, ఎన్నిసార్లు చెప్పాలి తాగొద్దని? కామన్ సెన్స్ లేదా నీకు? 10 నుండి ఫోన్ చేస్తున్నా, ఫోన్ లిఫ్ట్ చేయవే అని చెప్పేసి అలా టచ్ చేసింది నన్ను. కింద పడుకొని ఉన్నా నేను. ఏయ్ మీరెవ్వరు టచ్ చేయొద్దు నన్ను, అసలు నువ్వెవరు, నన్ను ఎందుకు టచ్ చేస్తున్నావు? నన్ను నా భార్య తప్ప ఎవరు టచ్ చేయడానికి వీల్లేదు. నా భార్య ఎంత అందంగా ఉంటుందో తెలుసా? అది భార్య కాదు, నా దేవత అనగానే అక్క నుండి ఆలోచన మొదలైంది. అయ్యో పాప విడిపోతుంది. ఏయ్ చెయ్యి వదిలిపెట్టండి, నా చెయ్యి ఎవరు పట్టుకోవద్దు, నా భార్య తప్ప ఎవరు పట్టుకోవద్దు చెయ్యి.
అసలు యువతివే నువ్వు, నా చేయి పట్టుకున్నావు. నా భార్య ఎలా ఉంటుందో తెలుసా? అద్భుతంగా ఉంటుంది, అదొక అందగత్తె. చందమామ కంటే చాలా అందంగా ఉంటుంది. నిన్న చంద్రయాన్ చూసావు కదా, నేను ఎట్లుందో చందమామ. నేను ఏనాడు నా భార్యను ఎందుకైనా మంచిది, చంద్రుడు ఎట్లుంటాడో ఏందో అని చెప్పేసి నేను ఏనాడు పోల్చలేదు ఆమె. నేను ఈరోజు నేను ఎందుకు తాగానో తెలుసా? చెప్తా, నువ్వెవరో నాకు తెలియదు కానీ నేను చెప్తా. నా కళ్ళు కనబడుతున్నావు రాత్రి. ఇన్ని రోజులు నా భార్యను చందమామలానే ఉన్నావు, చందమామలాగా ఉన్నావు. చందమామ కంటే చాలా బాగున్నావు నువ్వు. అసలు నేను చూస్తుంటే చందమామనే దిగొచ్చిందా అని చెప్పేసి, ఆ చందమామ లాంటి ముగ్ధ మనోహర రూప సౌందర్య లావణ్యం అని చెప్పేసి ఇన్ని రోజులు నేను పొగిడాను నేను నా భార్యను. కానీ ఈరోజు చందమామని చూస్తే మొత్తం గుంటలు లొటలు తప్పింది. ఇన్ని రోజులు నేను నా భార్యను మోసం చేసి నా బాధతో తాగుతున్నాను. నేను తాగాను, ఇప్పుడు నేను మా ఇంటికి వెళ్ళిపోతాను, అందుకోసమే బాధతో తాగుతున్నాను నేను. కానీ చందమామ ఎక్కడ, మా బేబీ ఎక్కడ? చేయదులో అనగానే ఏమండి, లేవండి, ఎవరును, నేను మీ నువ్వు వచ్చావా ఇక్కడ నాకోసం? ఇంత దూరం వచ్చావా? నువ్వు కాల్ చేస్తే అయిపోతుంటే కదా. సారీ, ఎవరో అమ్మాయి అనుకొని తిట్టేశాను నేను, నువ్వేం అనుకోవద్దు. వేరే అమ్మాయి నా చేయబెట్టుకుంటాను, నేను ఎట్లా ఊరుకుంటాను? సరే, ఇంటికి వెళ్ళావు, వేడి నీళ్ళు పెట్టారు, వచ్చా హాయిగా జబర్దస్త్ రిసీవ్ చేసుకున్నారు. మా ఫ్రెండ్ గాడు మామ, నువ్వు దేవుడివిరా. ఆమె అంత దూరం నుండి పప్పు గుత్తితోటి వస్తుంటేనే నీ పని అయిపోయింది అనుకున్నా. ఎంత చకచక్యంగా నువ్వు తప్పించుకున్నావురా. అరే నువ్వు సూపర్ మావ. సరదాగా జోక్ చేశాను, డోంట్ టేక్ ఇట్ సీరియస్. ఇప్పుడు అనిపించేసింది చందమామ ఇంకా కాస్త అందంగా ఉండాల్సిందే. నేను చందమామ మీద ఏం కామెంట్ చేయట్లేదు, నిన్న చూసాం కదా. ఓకే, అండ్ మామాస్ అండ్ మామీస్, రేపటి తెల్లారుందో ఈ మా కార్యక్రమంలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందుకోసమే ఆడవాళ్ళని దేనితోటి పోల్చుద్దండి, దేనితోటి? ఇప్పుడే వాడని అడగండి చందమామ లాంటి మొహం అని చెప్పేసి, ఇప్పుడు రాయమని చెప్పండి. కళ్ళు, సముద్రాన్ని మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం కాబట్టి ఆ కళ్ళను సముద్రాలతో పోల్చవచ్చు. ఏదైనా ప్రత్యేకంగా చూసి అనుభవిస్తేనే రాయొచ్చు. కలువ పూలు మనం ప్రత్యక్షంగా చూసాం, చూడని వాటి గురించి అది అట్లుంది ఇట్లుంది అంటే కష్టం కదా. అండ్ కంగ్రాచులేషన్స్ బుచ్చనా, సూపర్ అన్న మీరు. రేపటి మామ షోలో మళ్ళీ కలుద్దాం, అప్పటి వరకు బై బై అండ్ టేక్.